ప్రయాణికుల కోసం హైదరాబాద్ మెట్రో రైల్ చక్కని సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఏదైనా స్టేషన్లో దిగి ప్రయాణికులు తమ కార్యాలయాలు లేదా ఇతర పనుల కోసం నగరంలోకి వెళ్లి తిరిగి వచ్చేందుకు వీలుగా సైకిళ్లను ఏర్పాటు చేస్తోంది. తద్వారా వ్యక్తిగత వాహనాలను తగ్గించడమే కాదు ఇంధన పొదుపు, కాలుష్య నియంత్రణ తగ్గించే దిశగా ముందుకు వెళ్తోంది. ఇన్నాళ్లు మెట్రో కారిడార్ స్టేషన్ల నిర్మాణంపై దృష్టి సారించిన హెచ్ఎంఆర్ వర్గాలు ఇప్పుడు బైస్కిలింగ్ స్టేషన్ల నిర్మాణంపై దృష్టి పెట్టాయి. ఈ మేరకు నిధుల కోసం ప్రయత్నించిన హెచ్ఎంఆర్ అధికారులు ఐక్యరాజ్య సమితిని సంప్రదించారు. బైస్కిలింగ్ స్టేషన్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా ఐరాసా ఆర్థిక వ్యవహార మండలిని కోరారు. దీనికి వాళ్లు కూడా సూత్రప్రాయంగా అంగీకరించారని సమాచారం. ఒక్కో బైస్కిలింగ్ స్టేషన్, సైక్లింగ్ ట్రాక్ నిర్మాణానికి 2 కోట్లు ఖర్చవుతుందని హెచ్ఎంఆర్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తంగా 100 కోట్లకు పైగా వెచ్చించే అవకాశముందని తెలుస్తోంది. సవారీకి వీలుగా ప్రత్యేకంగా ట్రాక్ను ఏర్పాటు చేయనున్నారు. మీటర్ వెడల్పుతో 2 వైపులా ప్రహారీతో కూడిన ట్రాక్ని నిర్మించనున్నారు. స్టేషన్ నుంచి ప్రధాన కూడళ్లు, రోడ్లను కలుపుతూ ఈ ట్రాక్ ఉంటుంది. మెట్రో బైస్కిల్ స్టేషన్లు, సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు కోసం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, హైదరాబాద్ బైస్కిలింగ్ క్లబ్బులు ఇప్పటికే ఓ అవగాహనకొచ్చాయి. నగరంలో వర్క్ టు సైకిల్ నినాదంతో మెట్రో రైల్ ప్రాజెక్టులో సైక్లింగ్ను ప్రోత్సహించేందుకు హెచ్ఎంఆర్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మెట్రో స్టేషన్ల వద్ద సైక్లింగ్ స్టేషన్స్ నిర్మించి ఉచితంగా సైకిళ్లను అందుబాటులో ఉంచుతామని హెచ్ఎంఆర్ వర్గాలు ప్రకటించాయి. మెట్రో రైల్ ప్రాజెక్టులోని 72 కిలోమీటర్ల పరిధిలో 64 మెట్రో స్టేషన్లలో సైకిళ్లను అందుబాటులో ఉంచడానికి బైస్కిలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిని స్టేషన్ గ్రౌండ్ లెవెల్లో నిర్మించనున్నారు. ఒక్కో స్టేషన్లో 60 నుంచి 100 సైకిళ్లను అందుబాటులో ఉంచనున్నారు. వీటిని స్మార్ట్ కార్డుతో వినియోగించుకోవచ్చు. ఒక స్టేషన్లో తీసుకుని వినియోగించుకున్న తర్వాత ఇతర మెట్రో స్టేషన్స్లో ఎక్కడైనా అప్పగించవచ్చు. దీని ద్వారా వ్యక్తిగత వాహనాల అవసరం లేకుండా సైకిళ్ల ద్వారా మెట్రో స్టేషన్లకు చేరుకునే సౌలభ్యాన్ని కల్పించనున్నారు. ఈ చర్యలతో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంతో పాటు కాలుష్య నియంత్రణ, ఇంధన పొదుపును ప్రోత్సహించినట్లవుతుందని హెచ్ఎంఆర్ వర్గాలు భావిస్తున్నాయి. హైదరాబాద్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలకి అనుగుణంగానే హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే సైకిళ్లు అందుబాటులోకి వచ్చాక ప్రయాణికులు వాటిని ఎంతమేర వినియోగించుకుంటారన్నదే కీలకంగా మారనుంది.